अस्सलाम वालेकुम नाज़रीन। MK Constructions, Engineering Consultants and Civil Contractors, First Floor, Near Krishnavani School, Shahjahan Gutta, Mehboob Nagar। MA Basi Jewelers and Wedding Collection, Opposite Syndicate Bank, Government Hospital Road, Mehboob Nagar। रियासत भर में 1,00,000 से ज़ायद खाली मुलाजिमतों को फौरी भर्ती करने का वैय शर्मिला का मुतालिबा। तफसीलात के मुताबिक तेलंगाना रियासत भर में जो 1,00,000 से ज़ायद खाली मुलाजिमतें हैं इनको फौरी तौर पर भर्ती करने का मुतालिबा करते हुए तेलंगाना YSR कांग्रेस पार्टी की सदर YS शर्मिला ने आज पालमूर यूनिवर्सिटी के रूबरू एक रोज़ा भूख हड़ताली धरना किया। इस मौके पर YS शर्मिला ने शाम 5 बजे अपनी भूख हड़ताल ख़त्म करते हुए कहा कि रियासत तेलंगाना में 1,00,000 से ज़ायद खाली मुलाजिमतों रहने के बावजूद इन खाली मुलाजिमतों को भर्ती ना करने से कई नौजवानों खुदकशी कर रहे हैं। YS शर्मिला ने कहा कि फौरी रियासती हुकूमत इन खाली मुलाजिमतों को भर्ती करने का मुतालिबा किया और कहा कि जब तक उन खाली मुलाजिमतों को भर्ती नहीं किया जाता तब तक तेलंगाना YSR कांग्रेस पार्टी ये धरना जारी रखेगी। और इन्होंने KCR को चैलेंज किया कि दलितों से अगर हकीकी मोहब्बत है तो फौरी इस्तीफा होकर एक दलित को चीफ मिनिस्टर बनाकर दिखाइए। इस मौके पर YSR कांग्रेस पार्टी के कायदीन JT राजशेखर, मरियम्मा, हैदर अली, सैयद शमीम, अतीकुर रहमान, रवि कुमार के अलावा दीगर मौजूद थे। ఎంతమందికి చేశాడు? 3,00,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఈ రోజు వరకు కూడా 34,00,000 మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పాపం ఆ రుణము మాఫీ కాక బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీ వాళ్ళ అకౌంట్ నుంచే పట్టేసుకుంటుంటే పాపం రుణం ఉంది కనుక బ్యాంకు వాళ్ళు కొత్త రుణం ఇవ్వకపోగా పెట్టుబడి అవసరమై పాపం బయట మిత్తికి 5 రూపాయలు 4 రూపాయలకు వడ్డీ తెచ్చుకొని అప్పులు పాలైపోయారు రైతులు. ఈయన ఇచ్చేది 5,000 రూపాయలు రైతు బంధు. కానీ KCR గారు తెలివిగా పట్టుకుంటున్నది ప్రతి రైతు దగ్గర ప్రతి ఎకరా మీద కనీసం 15,000. ఇది KCR గారు గారిణి. కేజీ టు పీజీ ఉచితం అన్నాడు. ఎవరికైనా ఉచితంగా అందుతుందా? అంత ఆలోచన చేసిందే YSR గారు. రైతులకు పెట్టుబడి తగ్గించాడు, రాబడి పెంచాడు, వ్యవసాయాన్ని ఒక పండుగ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి మహిళ తన అక్క తన చెల్లెలు అని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని పావడా వడ్డీకే రుణాలు ఇప్పించాడు. పేదింటి విద్యార్థి పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడు బయటికి రావు అని YSR గారు ఎరిగినవాడు కనుక మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది పిల్లలు, లక్షల మంది పిల్లలు, పేద విద్యార్థులు లక్షణంగా చదువుకొని ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు. పేదవాడికి జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని ప్రపంచంలో ఎవడూ ఆలోచించలేదు. కానీ YSR గారు ఆలోచన చేశారు. ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంత మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగాడు. కుయి 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 అని పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108 2 రూపాయల కిలో బియ్యం ఇలా ఎన్నో చేశాడు. ఆ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం మీద అంతా కలిపి 45,00,000 పక్కా ఇళ్లు కడితే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి రాష్ట్రంలోనే 46,00,000 పక్కా ఇళ్లు కట్టి చూపించారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా 1 రూపాయి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కానీ, బస్ ఛార్జీ కానీ, గ్యాస్ ఛార్జీలు కానీ, ఏ ఇతర మున్సిపల్ ట్యాక్సీలు కానీ 1 రూపాయి 1 ఛార్జీ 1 పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి YSR గారు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।